ఇది కూడా ఎక్కడో విన్నట్టే అనిపిస్తోంది. అమలాపురం అమ్మవారి ఉత్సవాలు, హరిశ్చంద్ర నాటకం. హరిశ్చంద్ర మహారాజా, మీరు నా ఫ్యాన్సా? మీ నాటకం నేను ఎన్నిసార్లు చూసుంటాను అన్నా. క్లైమాక్స్ లో నువ్వు చెప్పే డైలాగులకి, పై స్థాయిలో పాడే పాటలకి టాప్ లేచిపోతానుకో. సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక, సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక, శ్రీహరుని మీద మనసు గురి చేసి హా చంద్రమతి 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 పదీయ గంట పక్షి. ఇందుకేరా మీకు ఆ రోజు పంచేది పెట్టమని చెప్పాం, చివరికి మీ బుద్ధి చూపించారు కదా. ఎవరు బుద్ధి చూపించింది? చూసారుగా, నాటకాల్లో ఏషాలేసే వాళ్ళని తీసుకొచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఎవరా? నేనా? సాక్షులుగా వచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు వేసింది మీరేరా? నాటకాలు వేసే వాళ్ళు సాక్ష్యం చెప్తే ఒప్పుకోరా? మీ అందరినీ ఒక్క మాట అడుగుతున్నాను, నేను ఈ ఊరోనేగా, నన్ను మీరందరూ చూశారుగా. మా నాన్నని చూశారు కదా, మా బామ్మను ఎవరన్నా చూశారయ్యా? మా తాత ఎవరో మీకు తెలుసా? నేను మా నాన్న నా 10 ఏళ్ల వయసు అప్పుడు పొట్టు చేతి పట్టుకుని ఊరు వచ్చాం. అయిన వాళ్ళంటూ ఎవరూ లేక అనాథల్లా బతికాం. కాదని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఈయన మా తాతను తెలుసుకుని వెళ్ళినప్పుడు కుటుంబం మొత్తం మెడపెట్టుకుని కట్టేస్తే నేను ఏమైపోవాలి? నేను ఆస్తి కావాలన్నానా? అభిమానమే కదా కావాలన్నాను. ఇప్పుడు మీరందరూ ఏం చెప్పినా కట్టుబడతాను. నేను నా వాళ్ళతో కలవాలో లేక అనాథగా చావాలో పెద్దలు మీరే చెప్పండి అయ్యా, మీరే చెప్పండి. జీవితంతో అనాథగానే బతికించేస్తానయ్యా. ఏమిటయ్యా, ఒక మగాడు ఏడుస్తున్నాడు, అందరూ అలా తమాషా చూస్తున్నారు. ఏం చేయాలో ఆలోచించండి, విచారణ చేయండి. నాకింకో మనవడు ఉన్నాడు. అవునరా, నాకు ఇంకో మనవడు ఉన్నాడు, ఇంకో మనవడు ఉన్నాడు, మనవడు ఉన్నాడు, కాని వాడు వీడు కాదు. ఏ విన్నారా, అంతా విన్నారా? నిన్నటి వరకు అలా ఎవరు లేరు అని చెప్పిన వాడు ఈ రోజు ఇంకో మనవడు ఉన్నాడు అంటున్నాడు. నేనెందుకు మూడో మనవడు కాకూడదు? ఇట్రా ఎందుకు చెప్తాను రారా? ఏ నిన్నరా పిలిచేది? రారా, రే రారా, మా బామ్మ తెలుసా తాత తెలుసా అని అడిగావే, నీ గురించి ఇప్పుడు చెప్తాను విను. నువ్వెవరో నీ బాబెవరో అంతా తెలిసే ఇక్కడ కూర్చున్నావు. మీ నాన్న 20 ఏళ్లు మా తోటలో పనిచేశాడు, డబ్బు కోసం ఎవరిని చేయిచాచి అడిగేవాడు కాదు. నువ్వు చెప్పిన దానిలో ఒక నిజం ఉందిరా, నువ్వు ఉంపుడు కత్తి మనవడివే కాదన్ను. మీ బామ్మను ఉంచుకున్నవాడు వెంకటగిరిలో ఉన్నాడు. నీ దాయదులు ఒకరో ఇద్దరు కాదు, 5 గురు. అక్కడికెళ్ళి మాట్లాడుకో, పోరా. రాజశేఖరం, ఉయ్యూరు పంచాయతీలో తుండు వేసి దాటమంటే నువ్వు దాటలేదు. లచ్చమ్మకి ఇచ్చిన పట్టా గురించి నువ్వేం చెప్పలేదు, అందుకు కారణమేంటో మాకు తెలుసు. నువ్వు చెప్తావా నేను చెప్పనా? చెప్తానయ్యా. నా మొదటి భార్య పూర్ణ మా పక్కూరే. నేను తను ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా 2 కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేదు. ఎక్కడ మమ్మల్ని ఇద్దరిని విడదీస్తారని భయపడి ఇద్దరం ఊరొదిలి పారిపోయి కాణిపాకం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తర్వాత అందరికీ విషయం తెలిసి మా ఊరు వాళ్ళు వెళ్లి ఆ ఊరు వాళ్ళని కొట్టారు, ఆ ఊరు వాళ్ళు వచ్చి మా ఊరు వాళ్ళని కొట్టారు. అలా గొడవలు పెరిగి పెద్దవయ్యాయి. తర్వాత ఆ ఊరికెళ్లి బాధితుల కుటుంబాన్ని పరామర్శించి నా ఆస్తిపాస్తుల్ని వాళ్ళకి తలాకొచ్చే రాసిచ్చాను. ఆ విధంగా ఆస్తి తీసుకున్న వాళ్లలో ఒక ఆవిడే సిరిపురం లక్ష్మి. తర్వాత నేను రహస్యంగా పూర్ణం చూడటానికి వెళ్లాను. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది. నాకు మాట ఇవ్వండి, నాకు మాట ఇవ్వండి అంది. ఏమిటే, ఏం కావాలి అని అడిగాను. మీ పెద్దవాడు చూసిన పిల్లని మీరు పెళ్లి చేసుకోవాలి అంది. నాకుండి ఆగిపోయింది. ఏమంటున్నావా అన్నాను. అవునండి, మీరు వాళ్ళ మాట కాదని, వాళ్ళు చెప్పిన పిల్లని పెళ్లి చేసుకుని వాళ్ళు కోరుకున్నట్టు సంతోషంగా ఉండలేదంటే నా కుటుంబాన్ని అంతం చేస్తారు. కాని నేను చావుకు భయపడటం లేదండి, మీతో సంతోషంగా జీవించాను. 7 జన్మల తృప్తి నాకు లభించింది. కానీ మీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడండి. వాడు క్షేమంగా భూమి మీద పడేంత వరకు నేను జీవించి ఉండాలి కదా. అందుకోసమైనా ఆ పిల్లని పెళ్లి చేసుకోక తప్పదని నా దగ్గర మాట తీసుకుంది.
ఆ పోన్ వల్ల కలిగిన వాడే ఆ మనవుడు. ఈ బాధంతా నా మనసులో ఉండటం వల్లే నేను గొడవలకు వెళ్లొద్దు గొడవలకు వెళ్లొద్దు అని అడ్డుకునేవాణ్ణి. ఏయ్, ఊరికే గొడవ చేయకుండా వాళ్ళకి నాకు సంబంధం లేదని సంతకం పెట్టరా. నేనెందుకు పెడతాను? ఇంకో మనవుడున్నాడని చెప్పాడు కదా, ఆడిని రమ్మనండి, నేను చూడాలి. ఏయ్, నేను చెప్తే నువ్వు కాదంటావా? ఆయనకి మనవడున్నాడో లేదో అది వాళ్ళ విషయం, నువ్వు మనవడివి కాదు. సంతకం పెట్టరా, పెట్టరా. రేయ్, ఏంటా చూపు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావో ఊరి నుంచే వెలివేస్తాం, సంతకం పెట్టి పోరా. నేను పెట్టను పొండయ్య. మొత్తం కుటుంబాన్ని లేపేస్తావుగా. కుటుంబం మొత్తాన్ని లేపేపడాను కదరా, నువ్వు చెప్పినట్టు అందరిని లేపేద్దామని వచ్చాను. సడన్ గా కుక్కాటం వచ్చింది. రేఖామరం, నీకు మాకు ఉన్న గొడవ పంచాయతీలు తీరిపోయింది. పరువు పోయి మర్యాద పోయి అందరి చేత మాటలు పడి ఈ రోజు ఊరంతా కాంట్రించి ఉమ్మేసే పరిస్థితిలో ఉన్నానంటే దానంతటికి నువ్వేనా కారణం. వద్దురా, పారిపోవా. పారిపోవాలా? మీ అందరినీ నా చేతులతో నరికి ఏటి మట్టి కింద పూజ చేసిన తర్వాతే వెళతాను రా. రే వద్దురా. ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు? నా మనవుణ్ణి దెబ్బలాటకు వెళ్ళొద్దని చెప్పాను గాని దెబ్బలు తిని కూర్చోమనిలే. లిఫ్ట్ లో వచ్చాను, దించు. తాతయ్య, ఎముకల్ని నవలడం లేదా విరవడం నీకు ఇంకేమీ తెలీదా? పోరా. రే రే, ఇంకా చాలు, ఆపరా. రేయ్, కొట్టడం తెలియక కాదు, కొట్టకూడదనే ఊరుకున్నాం. మా ఒంట్లో ఉన్న ఒక్కొక్క చుక్క రక్త బొట్లను ఇంకా పౌరుషం అలాగే ఉందిరా, దాన్ని రెచ్చ కొట్టకు.
నువ్విచ్చిన 100,000 రూపాయలు వసూలు చేసుకోవడానికే కదరా ఈ అడ్డమైన నాటకాలు ఆడావు. శశాంకిట్రా, అందులో 100,000 రూపాయలు తీసు. ఇదిగో తీసుకో, తీసుకోరా. దాదా తిన్న చాలేదా సార్? అది నేను ఏ రోజు చేజాతి తీసుకున్నానని. రే అన్నా తీసుకోరా. సరే అన్నా. రే చిన్నోడా. చెప్పరా పెద్దోడా. ఎప్పుడు పెద్దోడి మీద చేయి చేసుకున్నావో అప్పుడే అంతా అయిపోయిందిరా. అయితే దుబ్బేరా వెళ్తాన్రా. అన్నా దెబ్బకి భయపడి డబ్బు ఇచ్చేశారు కదా, మన దగ్గర వాళ్ళ ఆటలు సాగవనా? మన కుర్రాడు అద్దర కొట్టేశారు కదా. చెప్పు ఏంట్రా ఇది? ఆ మనవడు ఎవరు, ఎక్కడున్నాడు? వస్తాడు. ఎప్పుడు? ఆన్ ద వే. బిల్డప్ ఉంటేనే గురువు గారు దిగొస్తారట. ఇది చదవండి. గురువు గారా? అసలు ఎవడ్రా వాడు? అమెరికాలో అసోసియేషన్ బ్రాంచ్ స్టార్ట్ చేసి మాతృదేశానికి తిరిగి వచ్చిన మన కృష్ణాపురం సింహ, ఉరకలు వేసే యువజన సంఘ నాయకుడు మన బోస్ బాలయ్యా.